హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో సింగిల్ థ్రెడ్తో గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూసాం కదండి. అదేవిధంగా ఇప్పుడు డబుల్ థ్రెడ్తో గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఒకవేళ ముందు వీడియో ఎవరైనా చూడనట్టయితే వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియోలో డబుల్ థ్రెడ్తో గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం, అదేవిధంగా ముడి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ ముడి వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మగ్గం వర్క్లో. ఈ ముడి వేయడం రానట్లయితే మగ్గం వర్క్ చేసి కూడా ఉపయోగం ఉండదు. ఓకే అండి, ఫస్ట్ డబుల్ థ్రెడ్తో గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. దానికోసం కాటన్ దారం తీసుకున్నాను. ఇదైతే కుట్టేటప్పుడు తెగిపోకుండా ఉంటుంది, ప్రాక్టీస్ కోసం ఇది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 40 నెంబర్ నీడిల్తోనే నేను కుడుతున్నాను, ఇదే తీసుకోవాలి. ఓకే అండి, ఫస్ట్ నేను కొంత దారం తీసుకుంటున్నాను. దాన్ని 2 మడతలు వేసి ముడి వేసుకుంటున్నాను. ఇలా 2 టైమ్స్ ఇలా తిప్పి ఇలా ముడి వేసుకోవాలి. చూడండి, ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ 2 ఫింగర్స్తో ఇలా ముడి పట్టుకొని ఈ వేణికి ఇలా థ్రెడ్ చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇలా ఫ్రేమ్ కింద పెట్టుకోవాలి. ఇలా నీడిల్ తిన్నగా ఉంచి ఆ సూది యొక్క మొనకి దారాన్ని చుట్టాలి, పైకి లాగాలి. ఇలా లాగిన తర్వాత ఈ రెండింటితో గొలుసు కుట్టు కుట్టుకోవాలండి. ఈ దారం లోపల నుంచి వచ్చే విధంగా తీసుకోవాలి. చూడండి ఎలా కుడుతున్నాను. ఈ లోపల నుంచి దారాన్ని మళ్ళీ ఇలా నీడిల్ చుట్టి దీని లోపల నుంచి బయటకు తీయాలి. ఈ విధంగా ఇది మీకు చూపించడం కోసం ఇంత దూరం దూరంగా కుడుతున్నాను. చైన్ కుట్టు కొంచెం దగ్గర దగ్గరగా కుట్టుకోవాలి బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు. చూశారు కదండి ఎలా కుట్టానో, మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మొదట 2 మడతల దారం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసిన తర్వాత ఇలా పట్టుకొని దారాన్ని ఫ్రేమ్ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సూదిని నిలువుగా ఉంచి బ్లౌజ్ లోపలికి గుచ్చాలి. గుచ్చాక ఈ దారాన్ని నీడిల్కి తగిలించాలి. తర్వాత దారం 2 పోగులు వచ్చే విధంగా పైకి లాక్కోవాలి. చూశారు కదండి మనం తీసుకున్న 2 మడతల దారం కూడా పైకి వచ్చే విధంగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం గొలుసు కుట్టు కుట్టుకోవాలి. చూడండి ఎలా కుడతాను. సూది అనేది దారం లోపల నుంచి వచ్చే విధంగా ఇలా తీసుకోవాలి. చూడండి, మీకు చూపించడం కోసం కొంచెం పెద్ద పెద్దగా వేస్తున్నాను. బ్లౌజ్ పైన చాలా చిన్నగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టాలి. సూదిని అటు ఇటు కొంచెంగా తిప్పుకోవాలి. ఇంకా గట్టిగా తిప్పుకుంటే దారం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా తీసుకోవాలి. మరీ గట్టిగా లాగేస్తే దారం తెగిపోతుంది.
డబల్ థ్రెడ్తో గొలుసు కుట్టు ఎలా కుట్టుకోవాలో చూసాం కదండి, అదేవిధంగా ఇప్పుడు ముడి ఎలా వేయాలో చూద్దాం. దానికోసం నేను సింగిల్ థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని ఇలా పెట్టి ఫ్రేమ్ కింద పెట్టి గొలుసు కుట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి గొలుసు కుట్టు. ఈ విధంగా కుట్టిన తర్వాత కొంచెం పెద్ద చైన్ తీసుకోండి. ఇందులో నుంచి ఇంకో చైన్ తీసుకోండి. ఇందులో నుంచి ఇంకో చైన్ తీసుకొని ఈ లోపల ఉన్న చైన్కి చూడండి, ఈ లోపల ఉన్న చైన్కి ఇలా సూది మొనని తగిలించి పట్టుకోవాలి గట్టిగా. ఈ కింద ఉన్న దారాన్ని లాగేయాలి కిందకి. ఈ విధంగా ముడి పడిపోతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. ముందు గొలుసు కుట్టు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత పెద్ద చైన్ తీసుకోవాలి. అందులో నుంచి మరో చైన్ తీసుకోవాలి. ఈ విధంగా దీని లోపల నుంచి ఈ చైన్ని లాక్ చేసి ఈ చైన్ని కింద నుంచి గట్టిగా లాగేయాలి. ఈ విధంగా ముడి పడిపోతుంది. ఇలా ముడి వేసుకోవాలి. ఈ ముడి అనేది రాకపోయినట్లయితే ఎలా దారం ఊడిపోతుందో కూడా చూపిస్తా చూడండి. ఎందుకు మనకి ముడి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా కుట్టుకునేటప్పుడు మనకి ముడి వేయడం రాకపోయినట్లయితే వర్క్ చేసిందంతా ఈ విధంగా ఊడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ముడి వేసుకోవడం మాత్రం జాగ్రత్తగా నేర్చుకోండి. డబుల్ థ్రెడ్తో చైన్ కుట్టి ఎలా కుట్టుకోవాలో చూసారు కదండి, అదేవిధంగా ముడి ఎలా వేయాలో కూడా చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.